వస్త్రం ఇస్తారని పోతే ఉన్న వస్త్రం ఉడిచిపోయింది అన్నట్టు 10 లక్షలు కాదు 12 లక్షలు ఇస్తారా ఆశపడి మీకు ఓటేస్తే ఇయాల మీరు చేసిన దందా ఏంది 10 లక్షలు లేదు పాత శాంక్షన్ లేదు కొత్తది ఊసే లేదు ఉలుకే లేదు పలకే లేదు అదొక మోసం ఈ 130,000 మంది దళిత పురులు గర్జించాలి ఎక్కడికక్కడ ఈ కాంగ్రెస్ పార్టీ యొక్క ఎండగొట్టాలని నిలదీయాలని చెప్పి నేను మనవి చేస్తా ఉన్నా అదే విధంగా కళ్యాణ లక్ష్మి కాదు ఇచ్చేది మేము తులం బంగారం కల్పిస్తామని మాట్లాడింది మార్కెట్ల ముఖ్యమంత్రికి ప్రభుత్వానికి తులం బంగారం ఉందామంటే దొరకలేదా ఎందుకు ఇస్తలేరు నాకు అర్థం కాదు నిన్న 3 తారీఖు 4వ తారీఖు 5వ తారీఖు విపరీతమైన పెళ్లిలేని వాళ్ళందరూ ఆశపడ్డారు మాకు వస్తదేమో తులం బంగారం అని మీకు ఓటు కూడా వేసిండ్రు అందుకే మీ గవర్నమెంట్ వచ్చింది మీకు తులం బంగారం దొరకలేదా దీని సంగతి ఏంది ఇది కూడా మిమ్మల్ని తరంతర ప్రజలు ఇది కూడా మీ రిఫరెండం కిందకే వస్తుంది తులం బంగారం రాణులందరూ కాంగ్రెస్ పార్టీ కర్ర కాల్చి వాత పెట్టాలి గ్యారెంటీ ఇక వృద్ధాప్య పెన్షన్ల స్టోరీ ఏందండి బీఆర్ఎస్ గవర్నమెంట్ రాకముందు 200 రూపాయల పెన్షన్ ఉండే మీ మాత్రమైన ఇందిరమ్మ రాజ్యంలో 15 మాకన్నా ముందు ఇందిరమ్మ రాజ్యమే కదా కేవలం 200 రూపాయలు ఇచ్చి మీరు చేతులు దులుపుకున్నారు 200 రూపాయలను మేము 2,000 తీసినాం అప్పుడు మేమేమనుకున్నాం 2,000 రూపాయలు భార్యాభర్తకి ఇద్దరికి ఇచ్చినా వచ్చేది 400 ఇంట్లో ముగ్గురికి ఇచ్చినా వచ్చేది 600 మనం 2,000 చేసినాం కాబట్టి ఒకరికి ఇచ్చినా సరే సరిపోద్దని మేము 2,000 రూపాయలు ఇచ్చి ఒకరికి ఇచ్చినాం ఎన్ని ఉన్నాయి వృద్ధాప్య పెన్షన్లు దాదాపు 30 లక్షలున్నాయి 30 లక్షల పెన్షన్లు ఉన్నాయి మీరేం మాట ఇచ్చినారు మేము 2,000 పెన్షన్ ఇస్తే మీరు 4,000 రూపాయలు ఇస్తామని మాట్లాడినారు అంటే ఇంట్లో ఇద్దరికి ఇస్తామని చెప్పిండ్రు ముసలమ్మ ముసలో ఉంటే వృద్ధులైతే ఇద్దరికి ఇస్తామని చెప్పిండ్రు వాళ్ళు 30 లక్షల మంది ఉన్నారు ఇప్పుడు అంటే మీరు ఎన్నిగా పెట్టిండ్రు ప్రజలకు ఎంత ఎకనామం పెట్టిండ్రు ఎంతమందికి నామం పెట్టిండ్రు మీరు 30 లక్షల కుటుంబాలు మీరు ఎన్నిగా పెట్టిండ్రు ఒక నెలదైతే 2,000 పెన్షన్ కూడా ఇవ్వలే ఒక నెల పెన్షన్గా పెట్టిండ్రు రెండవది 4,000 మనులు మీ పరిపాలన రిఫరెండం అంటారు ఇంకా మీకు సిగ్గులేక ఇప్పుడు ఎన్ని బాగున్న 2,000 30 లక్షల ఈ కుటుంబాలకు 2,000 రూపాయలు పాతది మినహాయిస్తే వాళ్ళు డబల్ ఇచ్చే పరిస్థితి అయితే నెలకు 6,000 బాకున్నారు ఇప్పుడు 4 నెలలు అయింది ఇది 4వ నెల ప్రతి వృద్ధాప్య పెన్షన్ మీదే ఇలా ఈ కాంగ్రెస్ ప్రభుత్వం పెట్టిన ఎగనామం 24,000 రూపాయలు వాళ్ళ గట్టియాల మీరు కట్టించేదాకా మిమ్మల్ని వేటాడతాం లేకపోతే ఇదేనా రెఫరెండం అని ఆ వృద్ధాప్య పెన్షన్లు తీసుకునే వాళ్ళు ఇలా కర్రు కాల్చి ఇప్పుడు వాత పెట్టాలి సిగ్గు రావనంటే వీళ్ళకి బుద్ధి రావనంటే ఎవరెవరికైతే ఎగబెట్టినరో ఇది కూడా రెఫరెండం కిందకే వస్తుంది దీని మీద ప్రజలు రెఫరెండం తీసుకోవాలి అదేవిధంగా దళితులకు మోసం రైతులకు మోసం యాదవ సోదరులకు మోసం కొత్త రేషన్ కార్డులు ఇస్తామని మాట్లాడిన వాగ్దానం ఇచ్చిన దానికి మోసం మహిళలకు మహాలక్ష్మి అని పేరు పెట్టి మహాలక్ష్మి లేదు మనులక్ష్మి లేదు ప్రతి మహిళకు 2,500 రూపాయలు ఇస్తామన్నారు అది వాటిదే మోసం ఏమీ లేదు అదేవిధంగా వాళ్ళకు చిటకోపం పెట్టింది అదేవిధంగా ఎంతమందికండి మీరు ఎగనామం రైతులకు దళిత బంధువులకు పెన్షన్లు పింఛన్దారులకు మహాలక్ష్మి మహిళలకు రైతుల రుణమాఫీకి బోనస్కు ఇవన్నిటికీ పెట్టిండ్రు ఇదే సిరిసిల్ల ఇప్పుడు నేను ఏ సిరిసిల్ల టౌన్లో మాట్లాడుతున్నానో మేము పైన గంగాధర అవతల పెగడపల్లి మండలం మీద పోయి వయా సిరిసిల్ల టౌన్ గంగాధర సిరిసిల్ల సిద్దిపేట హైదరాబాద్ పోతా ఉన్నాం అప్పుడు జయశంకర్ సార్ బతికి ఉండి మేము పోతా ఉంటే గోడల మీద రాతలు కనబడుతున్నాయి సిరిసిల్ల టౌన్లో ఆ నైట్లో 11:30 రాత్రి గోడల మీద రాతలు చేనేత కార్మికులారా ఆత్మహత్యలు చేసుకోకండి సావులు పరిష్కారం కావు సమస్య కని చెప్పి గోడల మీద రాతలు ఇస్తే నేను జయశంకర్ గారు నాతో పాటు ఉన్న ఉద్యమకారులు అన్నాడు కళ్ళల నీళ్ళు తీసుకున్నాం అప్పటికి 65 సంవత్సరాలు స్వతంత్రం వచ్చి దేశానికి 65 ఏళ్ళ స్వతంత్ర భారతంలో సావకండి అని గోడల మీద రాసే ప్రభుత్వాలు చూస్తున్నామండి ఇంతకన్నా దౌర్భాగ్యం ఏముంటుంది ఎట్లన్నా చేసి ఈ చేనేత కార్మికులు మనం ఆదుకోవాలి తెలంగాణ రాష్ట్రం వచ్చినా కానీ ఒక ప్లాన్ వేసుకున్నాం ఆ రోజు బాధపడ్డాం అనుకున్నట్టు దేవుని దయ వల్ల నేను చెప్పిన సిరిసిల్లలో
ఒకటే రోజు ఇక్కడ 11 మంది కార్మికులు చచ్చిపోతే ఆ రోజు మా పార్టీ నుంచి ఒక 50 లక్షలు తెచ్చి చెక్కు తెచ్చి ఒక చిన్న ట్రస్ట్ ఏర్పాటు చేసి వాళ్ళని సావకుండా చూడండి దయచేసి అని బతిమాలి ఇక్కడ ఈ గ్రామ పెద్దల్ని బతిమాలి ఆ ట్రస్ట్ ఏర్పాటు చేసి ఇప్పుడు ఆ డబ్బులు ఆ ట్రస్ట్ ఇక్కడ ఉంది ఇప్పుడు సిరిసిల్లలో చెప్పి మేము చెప్పినాం దయచేసి చచ్చిపోకండి తెలంగాణ వస్తుంది తప్పక వస్తుంది వచ్చినాక మిమ్మల్ని మా బిడ్డలకు సాదుకుంటామని చెప్పి ఆద్రత్తోనే నా సభలో చెప్పినాను మీరు ఆత్మహత్యలు బంద్ పెట్టండి సావద్దు మిమ్మల్ని కాపాడుకుంటామని చెప్పినాం ఆ దరిమిల అనుకున్న ప్రకారమే తెలంగాణ వచ్చింది బీఆర్ఎస్ గవర్నమెంట్ వచ్చింది మేము ఏం చేసినాం ఒక్కొక్క నాడు ఏడుగురు చేనేత కార్మికులు ఒకటే రోజు చచ్చిపోయారు భూదాన పోచంపల్లిలో అప్పుడు చంద్రబాబు నాయుడు అని ఒక మూర్ఖుడు ముఖ్యమంత్రి ఉండే నేను అక్కడ దండం పెట్టిన అయ్యా ఒక 50,000 రూపాయలు ఎసిరేసి అయ్యవయ్యా పలాంటి డేట్ లోపల నువ్వు ఇవ్వకపోతే నేను భిక్షాటన చేసి ఇస్తాను దండం పెట్టి చేతులు ఎత్తి అంగలార్చిన నేను కానీ ఆ దుర్మార్గుడు ఇయ్యలే దాని ధరిమిలా నేను భిక్షాటన చేసిన నిజామాబాద్ పట్టణంలో హైదరాబాద్ హ్యాబిట్స్లో భిక్షాటన చేసి ఒక 7.5 లక్షలు వస్తే తీసుకుపోయి ఆ కుటుంబాలకు ఇచ్చినాం భూదాన పోచంపల్లిలో అట్లా భువనగిరిలో గద్వాలలో దుబ్బాకలో సిరిసిల్లలో రోజు చనిపోయే చేనేత కార్మికులకు ఆదుకోవాలని చెప్పి బీఆర్ఎస్ గవర్నమెంట్లో మేము ఒక పద్ధతి ప్రకారం అటు పేద ప్రజలకు ఎంతో కొంత మేలవుతుంది ఇటు కార్మికులకు ఉపాధి వస్తుందని మేము పథకాలు పెట్టినాం రంజాన్ తుఫాను పెట్టి బట్టల నియమనిబులకు ఆర్డర్ ఇచ్చినాం క్రిస్మస్ తుఫాను పెట్టి బట్టల నియమనిబులకు ఆర్డర్లు ఇచ్చినాం స్కూల్ యూనిఫాములు నియమని చెప్పి ఆర్డర్ ఇచ్చినాం దాంతోపాటు బతుకమ్మ చీరలను పెట్టి వాళ్ళకి ఆర్డర్లు ఇచ్చినాం ఇలా దురదృష్టం ఏంటంటే ఇప్పుడే నాకు చేనేత కార్మిక మిత్రులు కలిసిండ్రు సార్ మళ్ళా మా పాతకు వచ్చింది మేము ఆత్మహత్య చేసుకునే పరిస్థితి వచ్చింది మాకు మీ గవర్నమెంట్లో ఇచ్చిన ఆర్డర్ బాబతి 300 కోట్ల రూపాయల బకాయిలు ఉన్నాయి అవి ఇస్తలేరు సార్ అని చెప్పిన వాళ్ళు మీరు రాండి హైకోర్టులో కేసు ఇద్దాం గుంజుదాం మిలం గదార్లకు మీరు రెఫరెండం అంటారు మీరు రెఫరెండం సంగతి ఎందుకు చూద్దామని చెప్పి రమ్మని చెప్పినాం రేపు ధర్నా పెట్టినారు ఇక్కడ దాదాపు 10,000 మందితో సిరిసిల్లలో చేనేత కార్మికులు ధర్నా పెట్టిన మేము కూడా మా నాయకులు అటెండ్ అవుతాం వాళ్ళకి అండగా ఉంటాం గుంజుతాం ఇంకా దరిద్రం ఏంటంటే బ్రాహ్మణ పరిషత్ మేము నిధులు ఇచ్చుకుంటూ పోయినాం ఓవర్సీ స్కాలర్షిప్ నిధులు ఇచ్చినాం డాక్టర్ అంబేడ్కర్ పేరు మీద జ్యోతిబా పూలే పేరు మీద వివేకానందుని పేరు మీద ఓవర్సీ స్కాలర్షిప్ ఇచ్చినాం ఇండియాలోనే ఏ రాష్ట్రం ఇయ్యని విధంగా పేద పిల్లలు విదేశాలకు పోతే వాళ్ళు చదవాలి బాగుపడాలి బతకాలని చెప్పి ఇచ్చినాం మొత్తం బంద్ పెట్టింది ఒక్క ఓవర్సీ స్కాలర్షిప్ ఇస్తలేదు గవర్నమెంట్ వచ్చిన కాడికి మేము శాంక్షన్ చేసినా కూడా ఇస్తలేరు బ్రాహ్మణ పరిషత్కి అయితే లాస్ట్ 2 క్వార్టర్ల డబ్బు విడుదల చేయాలి చేయలే ఫైనాన్షియల్ ఇయర్ అయిపోయింది అది కూడా ఇస్తలేరు ఈ రకంగా వాళ్ళకి ఎగనామం పెట్టినారు ఓవర్సీ స్కాలర్షిప్ కూడా బంద్ పెట్టినారు చేనేత మిత్ర పథకాన్ని బంద్ పెట్టినారు అనేక స్కీములు చేనేత కార్మికులకు ఉన్నాయి కూడా బంద్ పెట్టినారు అంటే వాళ్ళు సావన్నా ఎక్కడికి పోవాలి ఎంతో బ్రహ్మాండంగా జరిగేటువంటి కాడ చివరికి బడి పిల్లలకు బ్రేక్ఫాస్ట్ పెట్టినాం మేము ఎన్నో మంది లక్షలాది మంది పిల్లల పాపం పేదవాళ్ళు ఉన్నారు బ్రేక్ఫాస్ట్